గౌడ్ సంఘం నాయకులు గజ్జల సచ్చిరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా చేయాలని జీవో విడుదల చేసిన సందర్భంగా చిలకనగర్లో పాపన్న విగ్రహం దగ్గర మిఠాయిలు పంచుకొని హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మంత్రి గంగుల కమలాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేర్డం భాస్కర్ గౌడ్ గారు విచ్చేశారు। सरदार सर्वाई पापन्न जयंती की ఒక జీవ విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ 8వ తారీఖు నాడు మేము చేస్తున్నాము 10 లక్షల రూపాయలని బీసీ సంక్షేమ శాఖ నుంచి 10 లక్షల రూపాయలని ఈ కార్యక్రమానికి జయంతి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమానికి ఆఫీషియల్ గా విడుదల చేసినందుకు గౌడ కులస్తులందరూ కూడా సంబంధ వర్గాలు తెలంగాణలో ఉన్నటువంటి బడో బలహీన వర్గాలు అందరూ కూడా ఇయాలా मुख्यमंत्री కేసీఆర్ గారికి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారికి అలాగే బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు। ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడము గోల్కొండ ఏలినటువంటి మహనీయుడు బౌజన వీరుడు బౌజన విప్లవ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన చేసినటువంటి పోరాట పటిమ ఆయన చూపినటువంటి బాట ఈ తెలంగాణ యావత్ సమాజం కూడా తెలుసుకోవాలని గవర్నమెంట్ అధికారికంగా చేయడం అంటే ప్రతి ఒక్క గౌడ బిడ్డ గాని సంబంధ వర్గాలు గాని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు। అందరం కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఈ 18 తారీఖు నాడు ఆయన జయంతి కాబట్టి 18 తారీఖు తర్వాత గాని ముందు గాని జయంతి వారోత్సవాల సందర్భంగా ग्राम ग्रमान मंडल स्थाई टाउन विलेज प्रती तेलंगाना व्याप्त मोतम पापन्न जयंती अंदर चेयर अन्नी कुला इंदो कल पापन्न गौड़ कुला संबंधी व्यक्ति का आये सब्बंड वर्ग संबंधी व्यक्ति आये अनगार वर्ग संबंधी व्यक्ति आ रोजे नागु दशाब्दाल आये ప్రజలు అనగారి పడిపోతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశం తోటి ఆయన పోరాటం చేసి ఈ అందరి కోసం రాజుగా గోల్కొండ చక్రవర్తి అయ్యిండు ఆ కిలాషాపూర్ కోటని ఎల్లిండు భోనగిరి కోటని ఎల్లిండు చివరగా గోల్కొండ కోటని ఎల్లి అందరికి కూడా సమన్యాయం చేసిండు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏదైతే ఒక అంబేద్కర్ జయంతి ఒక గాంధీ జయంతి ఈ మాదిరిగా జయంతులు చేస్తా ఉన్నారో మహనీయులై అదే మహనీయుల తరహాలోనే మనం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని కూడా చేసుకోవాలని నేను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। దయచేసి అందరూ కూడా సబ్బండ వర్గాలు ఈ జయంతిలో పాల్గొనాలి। ఈ సర్వాయి పాపన్న ఎవరని భావి తరాలకు తెలియాలంటే ఆయన పోరాట పటిమ ఆయన చూపినటువంటి బాట ఆయన వారసత్వాన్ని మనం వెలిగిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడపకించి ఒకరు ఈ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి మా అందరి గౌడ సంఘాల తరపు నుంచి సబ్బండ వర్గాల నుంచి మేము దయచేసి చేతులు జోడించి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాము। ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు अंदर कंटे मुख्यंगा श्रीनिवास गौड़ गारु एक्सेस शाखा मंत्रुलु लास्ट पोयिन नेललो बीसी संक्षेम शाख की सर्दार सर्वाई पापन्न जयंती अधिकारिकंगा चेयालनि पट्टुबट्टि मरी ఒక అప్లికేషన్ ఇచ్చి దాన్ని సాధించుకున్నందుకు శ్రీనివాస్ గౌడ్ గారికి దాన్ని అంగీకరించినందుకు बीसी संक्षेम शाख मंत्री గంగుల కమలాకర్ గారికి అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న సాదిద్దాం పాపన్న ఆశయాలను సాదిద్దాం పాపన్న ఆశయాలను సాదిద్దాం పాపన్న ఆశయాలను। ఈ సందర్భంగా మా చిలకనగర్ లో అందరం కూడా స్వీట్లు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము। Right।
अंदर अब मनो मन गौरव अब बैठक मन गौरव अभी।